Hi friends, please subscribe to Amravati Media and press the bell icon for more latest updates. టీడీపీ ఓటు బ్యాంకు తిరిగి వస్తుందా? 60,000 ఓట్లు దొంగవి అని ఒకరంటే 60% దొంగ ఓట్లు పోలయ్యాయని మరొకరంటారు. ఎన్నికల తర్వాత ఇలాంటి విమర్శలు అసలు పట్టించుకోవాల్సిన అవసరం లేదు. 10,000 ఉప ఎన్నికలో విపక్షాలు సాధించిందేంటి? బీజేపీ కాంగ్రెస్లకు డిపాజిట్లు కూడా గలంతయ్యాయి. ఈ ఎన్నిక ఏకగ్రీవం చేసినట్లయితే హుందాగా ఉండేది, లేదంటే పోరులో తలపడి ఉంటే బాగుండేది. కానీ ఇంత భారీ మెజారిటీని విపక్షాలే తెచ్చిపెట్టాయంటున్నారు. టీడీపీకి ఈ ఎన్నిక భవిష్యత్తులో తలనొప్పిగా మారనుంది. 10,000 ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్ సొంత జిల్లా అయిన కడపలో ఉంది. ఆ సంగతి తెలుసు. ఇక్కడ ప్రధాన ప్రతిపక్షమైన టీడీపీకి కూడా చెత్త రికార్డే ఉంది. అయినా వైసీపీని నిలువరించేది కొద్దో గొప్పో టీడీపీనే. ఆ పార్టీ ముందుగానే చేతులెత్తేసింది. ముందుగా అభ్యర్థిని ప్రకటించిన జనసేన నిర్ణయంతో పునరాలోచించుకుని తాను కూడా బరి నుంచి తప్పుకున్నట్లు ప్రకటించింది. ఇప్పుడు బీజేపీకి పడిన ఓట్లు చూసి టీడీపీ నేతలు కంగు తింటున్నారు. పూర్తిగా టీడీపీ ఓట్లలో 90% వైసీపీకి పోలయ్యాయి. ఎన్నికల ఫలితాలను బట్టి చూస్తే ఇదే అర్థమవుతోంది. టీడీపీకి నిన్న మొన్నటి వరకు అనుకూలంగా ఉన్న ఓటర్లు కూడా సంక్షేమ పథకాలను చూసి తమ వైపుకు వచ్చారని అధికార వైసీపీ నేతలు చెబుతున్నారు. దాదాపు 30,000 నుంచి 40,000 టీడీపీ అనుకూల ఓట్లు వైసీపీకి తరలి వెళ్లాయి. టీడీపీకి సాంప్రదాయంగా వస్తున్న ఓట్లు కూడా వైసీపీకి మళ్లడంపై ఆ పార్టీలోనే చర్చ జరుగుతోంది. పార్టీ అధినేత చంద్రబాబు తప్పుడు నిర్ణయం వల్లనే టీడీపీ ఓట్లు వైసీపీకి మళ్లాయని, పోటీ చేసి ఉంటే గతంలో కంటే మెజారిటీ వైసీపీకి తగ్గి ఉండేదని 10,000 టీడీపీ నేతలు చెబుతున్నారు. టీడీపీ నేతలు బీజేపీ అభ్యర్థి తరఫున ఏజెంట్లుగా కూర్చున్నా ఫలితం లేకుండా పోయింది. టీడీపీ అనుకూల ఓటర్లు కూడా బీజేపీ వైపు చూడలేదు. దీంతోనే బీజేపీకి 10,000లో 20,000 ఓట్లు మాత్రమే వచ్చాయి. ఇక టీడీపీ తాను తీసిన గోతిలో తానే పడినట్లయింది. దీంతో పోయిన ఓటు బ్యాంకును తిరిగి పొందేందుకు 10,000లో ప్రభుత్వ వ్యతిరేక కార్యక్రమాలను ప్రారంభించాలని ఆ పార్టీ నేతలు నిర్ణయించారు.